ఓం నమో నారాయణాయ ఓం నమః శివాయ శ్రీమాత్రే నమ దివ్యక్షేత్ర సంపుటిలో పంచారామ క్షేత్రాలలో అగ్రస్థానం అమరావతిదైతే అమరారామం కుమరారామం క్షీరారామం భీమారామం ఇవన్నీ కూడా అద్భుతవంతమైనటువంటి పంచారామక్షత్రాలు ఒకే రోజున పంచారామ దివ్యక్షేత్రాలని ఈ కార్తీక మాసంలో దర్శించేటువంటి విధి విధానాన్ని ఆర్టీసీ వారు కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ఈ సద్వినియోగం ప్రతి ఒక్కరూ కూడాను చేసుకున్నట్లయితే జన్మ జన్మాంతరాల నుంచి మన్ని పీడిస్తున్న కర్మ విధ్వంసనమై తీరుతుంది అమరారామం కుమరారామం క్షీరారామం భీమారామం ద్రాక్షారామం ఒకే రోజు చూసుకోవచ్చు మనం మొట్టమొదటిసారిగా చూడాల్సింది అమరావతి తెల్లవారుజావనం మూడున్నరకే తీస్తారు దేవాలయం కార్తీక మాసంలో మొట్టమొదటిసారిగా ఆ దేవుణ్ణి దర్శించేస్తాం నమస్కారం చేసుకుని తర్వాత వెళ్ళిపోతాం మిగతా క్షేత్రాలకి అలా దర్శించి వచ్చేస్తాం ఇంతకన్నా కావలసిన పుణ్యం ఏముంది చెప్పండి కార్తీక మాసంలో అలాగే ఒక క్షేత్ర దర్శనం చేసినప్పుడు అక్కడ తోచిన చందంగా దాన ధర్మాలు కూడా చేయాలి ఈ కార్తీక మాసంలో అంతేకాదు పవిత్ర కృష్ణవేణి నదీ తీరంలో స్నానం ఆచరిస్తే సాక్షాత్తు కాశీలో స్నానం చేసిన పుణ్యఫలం వస్తుంది ఎందుకంటే అమరావతి కృష్ణానది పూర్వవాహినిగా ప్రవహిస్తుంది కాబట్టి ఇది దక్షిణ కాశీ అంటారు చనిపోయినటువంటి వారికి పితృదేవతలకు ఎవరైనా సరే ఇక్కడ పిండ ప్రదానం చేస్తే కాశీ కన్నా వెయ్యి రెట్ల పుణ్యం వస్తుంది అని చెప్పేసి శాస్త్రంలో చెప్పారు అందుకనే పిండ ప్రధానాలు కావించే ప్రతి ఒక్కరూ అమరావతిని దర్శించండి అక్కడ పునీతమైనటువంటి పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందండి అటు పుణ్యం ఇటు పురుషార్థం అటు భక్తి ఇటు ఐశ్వర్యం అన్నిటినీ ప్రసాదించే దివ్యక్షేత్రాలు ఈ పంచారామ దివ్యక్షేత్రాలు సాక్షాత్తు దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి అమరావతిని దర్శిద్దాం మొట్టమొదటిసారిగా తర్వాతే మిగతా పంచారామ క్షేత్రాలలో ఉన్నటువంటి క్షేత్ర దర్శనం చేసుకుని పునీతులవుదామా మరి ఈ క్షేత్ర దర్శనం చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి నదీమతల్లుల అనుగ్రహాన్ని కూడా మనం తీసుకోవాలి అంటే స్నానం ఆచరించాలి కార్తీక పుణ్యస్నానం జన్మ జన్మాంతరాల పాపాల్ని నాశనం చేస్తుంది పటాపంచనం చేస్తుంది అందుచేత కృతికా నక్షత్ర స్నానం సర్వే సర్వత్రా శుభదాయకం ఆచరించి తరిద్దామా మరి సర్వే జనా సుఖినో ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక